ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడికి చిత్తవుతున్న ఆధునిక తరం లేనిపోని అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. కనీస వ్యాయామం లేకపోవడంతో మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. గుంటూరు నగరానికి చెందిన బండ్లమూడి సుబ్బయ్య తన అధిక బరువు సమస్యను అధిగమించేందుకు స్విమ్మింగ్, సైక్లింగ్ పై దృష్టి పెట్టారు. కోవిడ్ సమయంలో స్విమ్మింగ్ చేసే అవకాశం లేకపోవడంతో పూర్తి స్థాయిలో సైక్లింగ్ చేయడం మొదలుపెట్టారు. అలా ఆరంభమైన సుబ్బయ్య సైక్లింగ్ ప్రస్థానం నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆగస్టు 2న మొదటిసారి 100 కిలోమీటర్ల రైడ్ను పూర్తి చేశారు. 100 కిలోమీటర్ల చొప్పున 710 సార్లు సైక్లింగ్ చేశారు. రోజు 50 కిలోమీటర్ల చొప్పున 240 సార్లు అర్ధ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నారు. అడాక్స్ నిర్వహించే 200, 300, 400, 600 కిలోమీటర్లు పూర్తి చేసి సూపర్ ర్యాండోనియర్ టైటిల్ సాధించారు. ఇటీవలే 100,000 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేశారు. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల షుగర్, బీపీ, ఊబకాయం వంటి దీర్ఘకాల సమస్యలకు దూరం కావచ్చని సుబ్బయ్య అంటున్నారు. సైక్లింగ్ అనుకుని ఒక 10 రోజులు అటు ఇటు తిరిగేటప్పుడు ఒక సైక్లిస్ట్ ఒక అతను కలిసి 100 km చేయించాడు నా చేత. అట్లా మొదలైన ప్రస్థానం డైలీ సెంచరీస్ చేయడంతో మన లాస్ట్ మంత్ 19కి 100,000 కిలోమీటర్లు పూర్తి చేయగలిగాను. మొత్తం సెంచరీస్ వచ్చేటప్పటికి 710 సెంచరీలు, 240½ సెంచరీలు చేసి 100,000 కిలోమీటర్లు పూర్తి చేశాను. ఈ సైకిల్ ప్రస్థానంలో మధ్యలో అడాక్స్ వారు కండక్ట్ చేసే, ప్యారిస్ వారు అడాక్స్ అనే కంపెనీ ఒకటి ఉంది, వాళ్ళు కండక్ట్ చేసే ఈవెంట్స్ ఉన్నాయి. 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, ఈ 4 ఈవెంట్లు చేస్తే సూపర్ ర్యాండోనియర్ అని ఒక టైటిల్ ఇస్తారు. ఆ 4 ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికల్లా ఫస్ట్ ప్లేస్లో నేను ఉండేవాడిని. అట్లా ఆ సూపర్ ర్యాండోనియర్ టైటిల్ కూడా వచ్చింది. ఆ తర్వాత మొన్న డిసెంబర్లో కాశ్మీర్ టు కన్యాకుమారి హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అని ఒకటి ఉంది, వాళ్ళు కండక్ట్ చేస్తున్నారని తెలిసి గుంటూరు నుంచి మేము ఇద్దరం, అనిల్ కుమార్ అని నేను ఇద్దరం వెళ్ళాము. అది 3,700 కిలోమీటర్లు బాగా జరిగింది యాత్ర. 20 రోజుల్లో పూర్తి చేయగలం. మధ్యలో సైట్ సీయింగ్ అయినా చూసుకుంటా. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు గత నవంబర్లో చేపట్టిన కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్రలోనూ ఆయన పాలు పంచుకున్నారు. ఈ యాత్ర తనకు కొత్త అనుభవాల్ని, అనుభూతుల్ని మిగిల్చిందని తెలిపారు.